మేడ్చల్ జిల్లా కీసర మండలం చిరియాలలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో విజిఆర్ వైబ్స్ 2024 కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించి విజేతలకు చైర్మన్ రవీందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. శుక్రవారం సాయంత్రం కళాశాల ఆవరణలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. త్రియారి మ్యూజికల్ బ్యాండ్ షోతో పాటు వెస్టర్న్ డాన్స్లతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. తమ కళాశాలలో ఐటీకి సంబంధించిన కొత్త ఇన్నోవేషన్లపై తరపీదు ఇస్తున్నామని చైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. దేశానికి ఉపయోగపడే ఐటీ ఉత్పత్తులకు సంబంధించిన అన్ని రంగాల్లో శిక్షణను అందిస్తున్నామన్నారు. విద్యతో పాటు ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం వలన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటికి వస్తుందన్నారు రవీందర్ రెడ్డి. గీతాంజలి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్లో 2 డే టెక్నికల్ ఫెస్ట్ అండ్ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కల్చరల్ ఫెస్ట్ అంటే ఇంకా అందరికి తెలిసిందే, ఆటలు పాటలు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ 2 డేస్ ఆఫ్టర్ ఎ హెక్టిక్ 1 ఇయర్ షెడ్యూల్. ముఖ్యంగా మన కాలేజీలో గీతాంజలిలో కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మన దేశం ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ పోవాలంటే, మన పైన ఉన్న దేశాలతో కాంపీట్ చేయాలంటే ప్రోడక్ట్ బేస్డ్ ఐటీ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి. ఇన్ని రోజులు సర్వీసెస్తో నడిచిపోయింది కానీ ఇక ఫ్యూచర్లో ప్రోడక్ట్ బేస్డ్ వైపు వెళ్ళాలి మనం. సో ప్రోడక్ట్స్ అనేది కొత్తవి కనిపెట్టాలంటే ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడో ఇండస్ట్రీలో ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తే కంటే పిల్లల్లో, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ పిల్లల్లో ఒక న్యూ థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త కొత్త సొల్యూషన్స్ టు డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ కానీ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ కానీ కొత్త సొల్యూషన్స్ ఎప్పుడైతే వాళ్ళు కనుక్కుంటారో అవి మన మ్యాన్కైండ్ కొరకు ఉపయోగపడతాయో అప్పుడే మనం కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయగలుగుతాము. సస్టైనబుల్ ఐటీ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. సో ఆ విషయంలో నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాను.